ఇతరులకు మంచి స్థలాన్ని కేటాయించి నిరుపేద దళితులకు నిరుపయోగ స్థలాన్ని కేటాయించడం పూర్తిగా కుల వివక్ష చర్యగా భావిస్తున్నామని బహుజన సమాజ్ పార్టీ నాయకులు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తవడంపల్లి మండలం స్థానిక పుణ్యసముద్రం పంచాయతీ పుణ్యసముద్రం దళితవాడ నందు ఉన్న దాదాపు 11 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయింపులో వివక్షత చూపించారని మండిపడ్డారు. తవడంపల్లి మండలం స్థానికంగా ఉన్నటువంటి ఎమర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇదేంటంటే ముఖ్యంగా తవడంపల్లి మండలంలో పుణ్యసముద్రం పంచాయతీ పుణ్యసముద్రం దళితవాడలో కొంతమంది దాదాపు 11 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల పట్టాలు పూర్తిగా నివాస యోగ్యం కానీ కనీస వసతులు నిర్మించుకోవడానికి అనుకూలంగా లేనటువంటి ఒక క్వారీ గుంతని పూర్తిగా దాదాపు 7 నుంచి 10 అడుగుల గుంతని ఆ బండరాయిని ఇచ్చారు. దాన్ని నిరసిస్తూ ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఎక్కడైనా నియర్ బై ఉన్న ప్రభుత్వ భూమిని వీళ్ళకి అనుకూలంగా ఇస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే దీనికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారో తెలియదు, కానీ ఆ బండరాయిని ఆ గుంతని కనీసం అసలు అక్కడ నిర్మించుకోవడానికి అనుకూలంగా లేనటువంటి అలాంటి బండరాయిని కేటాయించడం ఇది పూర్తిగా కుల వివక్షగా మేము భావిస్తున్నాము. దళితులకి గిరిజన మైనారిటీలకి ఎక్కడ అన్యాయం జరిగినా బహుజన సమాజ్ పార్టీ ముందుండి పోరాడుతుంది. అలాగే ఈ పుణ్యసముద్రం గ్రామస్తులకి త్వరితగతిన అధికారులందరూ వెంటనే స్పందించి న్యాయం చేస్తామని ఆశిస్తూ ఒకవేళ ఇది కనుక న్యాయం జరగకపోతే బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్ర పోరాటం చేస్తాం.